సోమరిపోతు కొడుకు జ్ఞానాపురం అనే ఊరులో గంగాధర్ కోమలి అనే దంపతులు ఉన్నారు వారికి చాలా కాలం పిల్లలు లేరు అలా లేకలేక పుట్టిన కొడుకుని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు గంగాధర్ ఆ కొడుకు పేరు అజయ్ చిన్నతన నుండి అజయ్ని ఏ పనీ చెయ్యనీకుండా గంగాధర్ తనే అన్ని పనులు చూసుకునేవాడు దాంతో అజయ్ ఖాళీగా తిని తిరిగి సోమరిపోతులా తయారయ్యాడు ఒకరోజు కోమలి తన కొడుకుతో ఇలా అంటుంది రే అజయ్ పండుగ వస్తోంది కాస్త ఆ మిల్లు దగ్గరికి వెళ్ళి ఈ పప్పులు పిండి ఆడించుకునిరా అని చెప్పింది అప్పుడు అజయ్ ఇలా బదిలిస్తున్నాడు ఏంటమ్మా పనులన్నీ నాకు చెప్తావు ఎప్పుడు నాన్నే కదా అవన్నీ చేసేది ఏరా ఈ పనులు నాన్నే చేయాలని రాసలేదు కదా పో పోయి పనిచూడు అమ్మా ఇప్పుడే బయట నుంచి వచ్చానమ్మా మళ్ళీ బయటకు వెళ్ళమంటావేంటి ఏ రాచకార్యం వెలగబెట్టి వచ్చావరా బయటికెళ్ళి తినది అరిగేదాకా తిరిగొచ్చావు అంతే కదా అయినా ఇంకా ఇన్ని మాటలు వద్దు వెళ్ళు నువ్వు బయలుదేరు అని కాస్త గదమాయించింది ఇక తల్లి అంత గట్టిగా చెప్పేసరికి తప్పేది లేదు కనుక అజయ్ ఆ పని మీద వెళ్తుండగా గంగాధర్ పని నుండి వచ్చాడు కొడుకు మాడుముఖాన్ని చూసి ఇలా అంటున్నాడు ముఖం అలా పెట్టుకున్నావేంటి చూడు అమ్మ నన్ను పోయి పిండి ఆడించుకుని రమ్మంటుంది అని షికాయత్తుగా చెప్పాడు అప్పుడు గంగాధర్ ఇలా అంటున్నాడు కోమలి వాడికెందుకే ఈ పనులన్నీ చెప్తున్నావు వాడికేం తెలుసు చిన్నాడు అని అనేసరికి కోమలికి కోపం వచ్చి ఇలా అంటుంది ఏంటండి చిన్నపిల్లాడు ఇంకా ఆడు అడ్డాలలో ఏమైనా గాడిదలా ఎదిగాడు అయినా వయసు పెరుగుతున్న కొడుక్కి బాధ్యతలు పనులు నేర్పకుండా మీరెందుకు వాడిని వెరకేసుకొస్తున్నారు అసలు మీవల్లే వాడు ఇలా సోమరిపోతులా తయారవుతున్నాడు అని అనడంతో తండ్రి అండ చూసుకుని అజయ్ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు ఆ తర్వాత గంగాధర్ వెళ్లి ఆ పని పూర్తి చేసుకొచ్చాడు ఈ విధంగా వయసుకొచ్చిన కొడుకుకి ఏ పనులు చెప్పకుండా పద్ధతి క్రమశిక్షణ నేర్పకున్నా గారాబం చేస్తుండేవాడు గంగాధర్ అలాగే ఏళ్ళు గడుస్తున్నాయి గంగాధర్ ఒంట్లో ఓపిక మెల్లగా తగ్గుతుంది ఒకరోజు బయటకు వెళ్ళలేక అజయ్ ని పిలిచి ఇలా అంటున్నాడు అరే అజయ్ కాస్తా ఆ కొండయ్య బాబాయ్ దగ్గరకు వెళ్ళి రేపటికి పాతిక లీటర్లు పాలు కావాలని చెప్పు ఏడు గంటలకల్లా ట్యాంక్ పెట్టేస్తానని చెప్పిరా బాబాయ్ దగ్గర ఫోను ఉండదు ఇందాక వచ్చేటప్పుడు నేను చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు మళ్లీ బయటకు వెళ్లే లేదు అని చెప్పక చెప్పక తండ్రి ఒక పని చెప్పడంతో అజయ్ ఇలా అంటున్నాడు ఏంటి నాన్నా నువ్వు కూడా అమ్మలాగా తయారవుతున్నావు ఒక్క క్షణం నన్ను ఇంట్లో కూర్చునివ్వరేంటి అని విసుక్కుంటూ తండ్రి చెప్పినా చేయడానికి వెళ్లాడు అతను వెళ్ళాక కోమలి గంగాధత్తో ఇలా అంటుంది చూశారా అండి నేను మీకు ఎప్పటినుంచో చెప్తున్నాను మొక్కై వంగనిదే మానై వంగునా అని పెద్దలు ఊరికే అనలేదండి వాడికి మీ భయం లేదు నేను ఎప్పుడైనా చెప్దామంటే మీరే అడ్డం వస్తారు ఇప్పుడు చూడండి సోమరిపోతుల రోజంతా తిని తిరిగేదే కాక ఏదో ఒక్క పని చెప్తే ఎలా గింజుకుంటున్నాడో నిజమేనే నేను తప్పు చేశాను నువ్వు చెప్పినప్పుడే విని ఉండాల్సింది వాడు ఇలా ఏ పనీ చేయకుండా అని బాధపడ్డాడు అలా రోజులు గడిస్తున్నాయి గంగాధర ఆరోగ్యం క్షీణించింది కొడుకు జీవితాన్ని తనే పాడు చేశాను అనే మనోవ్యధతో పట్టాడు అయినా అజయ్ ఆ విషయాలేవీ గ్రహించే స్థితిలో లేడు అలాంటప్పుడు ఒకరోజు పాల ట్యాంకర్ తీసుకుని వెళ్లే ఓపిక అస్సలు లేక కొడుకుకి బాధ్యత అప్పజెప్పాడు అజయ్ ఇకపై మన పాల ట్యాంకర్ నువ్వే తీసుకెళ్లాలిరా నాకు ఇక లేదు ఇవాళ మార్కెట్లో హోటళ్లకి పోసిరావాలి రైతుల దగ్గర పాలు ట్యాంక్ సిద్ధంగా ఉంటుంది దాన్ని తీసుకెళ్లి ఆ పాలు పోసిరారా లేదంటే పాలు పాడైపోతాయి అని చెప్పడంతో ఏమీ విననట్టు కూర్చున్నాడు అలా రెండు గంటలు గడిచింది నాలుగు గంటలు గడిచింది చివరికి తండ్రి పోరు పడలేక తల్లి చీవాట్లు పడలేక ఆ పాలవాన్ని ఐదు గంటలు ఆలస్యంగా తీసుకొని వెళ్ళాడు అప్పుడు ఆ హోటల్వాడు ఇలా అంటున్నాడు బాబు ఇలా ఆలస్యంగా పాలు తీస్తే మీరేం పోయనక్కర్లేదు ఇవాళకి పాలు అక్కర్లేదు ఈ సమయానికి ఆ ట్యాంక్లో పాలన్నీ పాడైపోయి ఉంటాయి ఇప్పుడు తీసుకున్నా నాకే నష్టం అని తిప్పి పంపేశాడు అదేవిధంగా అవడంతో ఎవ్వరూ పాలు పోయించుకోలేదు దాంతో సాయంత్రం అయ్యాక ఆ పాలు పాడైపోయాయి అప్పుడు గంగాధర్కి చాలా నష్టం వచ్చింది తను తీసుకున్న పాలకి ఎప్పటిలాగానే రైతులకి డబ్బులివ్వాలని జంగా సేట్ దగ్గర అప్పు చేసి ఆ రైతుల డబ్బులు ఇచ్చేశాడు ఆ విధంగా కొడుకు సోమరిపోతు పుణ్యమాని లక్ష రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది ఇలా కొడుకు వల్ల మానసిక ఆర్థికంగా విసిగిపోయిన గంగాధర్ ఈ బాధలను నేను మోయలేను అప్పులన్నీ నువ్వే తీర్చుకో కొంతకాలం నేను దేశాలు వెళ్ళిపోతాను నన్ను వెతకొద్దు అని ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయాడు దాంతో ఇంటి బాధ్యతలన్నీ బలవంతంగా వచ్చి అజయ్ మీదే పడ్డాయి ఒక్కసారిగా అప్పుల వాళ్ళందరూ వచ్చి ఇంటిని చుట్టుముట్టారు చూడుదమ్మ మీ నా తానా మూడు లక్షలు తీసుకుండు మర్యాదతోని ఆ పైసలిచ్చినవంటే ఇజ్జతుంటది పరో మొత్తం బర్బాదైతీ సంజే అని వార్నింగ్ ఇచ్చాడు ఆ విధంగా ఒక్కొక్కరిగా రైతులు అప్పులవాళ్లు ఇలా చుట్టుముట్టడంతో ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఉన్న అజయ్తో తల్లి ఇలా అంటుంది చూడు అజయ్ ఇకపై మీ నాన్న పాల ట్యాంక్ వ్యాపారం నువ్వే చేయాలి మనం పని చేస్తా అంటే అప్పులాళ్లు ఆగుతారు లేదు ఇలా సోమరిపోతులా కూర్చుంటాను అంటే మాత్రం వాళ్లని నువ్వు సమాధానపరచలేవు చూసుకో అని తల్లి చెప్పిన మాటల్లో యథార్థం గ్రహించి తండ్రి వదిలేసిన పనిని తాను తీసుకున్నాడు మళ్లీ రైతుల కాళ్ళ వెళ్లాపడి ఆ హోటళ్ల యజమానుల చేతులు పట్టుకుని మళ్లీ వాళ్లకి సమయానికి పోయడం మొదలుపెట్టాడు దాంతో జనం మెల్లిమెల్లిగా ని నమ్మడం మొదలుపెట్టారు అతనిమీద ఒత్తిడి తగ్గించారు దాంతో అజయ్ ప్రశాంతంగా రోజంతా పని చేసుకుని సాయంత్రానికి డబ్బులు వసూలు చేసుకుని మళ్లీ ఎవరి డబ్బులు వాళ్లకి ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ అప్పు లేకుండా వ్యాపారం చేస్తూ బాగా డబ్బులు మిగల్చడం మొదలుపెట్టి ఆ డబ్బుని తల్లి చేతికి ఇస్తున్నాడు అప్పుడు ఒకరోజు అజయ్ తల్లితో ఇలా అంటున్నాడు అమ్మా ఇవాల్టివరకు జమ అయిన డబ్బులు లెక్కచూస్తే ఎవరి అప్పులు ఎంతో తీర్చేద్దామమ్మా మనం పూర్తి ప్రశాంతంగా ఎవరికీ సమాధానం చెప్పుకోని విధంగా బ్రతకొచ్చు అని చెప్పడంతో కొడుకు మాటలకి తల్లి చాలా సంతోషించింది అప్పుడు ఇలా అంటుందే చూడు నాన్న అజయ్ నీలో ఈ మార్పు ఏనాడో తేవాలని చాలా ఆశపడ్డాను కానీ మీ నాన్న ఉండగా అది జరగలేదు అందుకే బలవంతంగానైనా నీకు బాధ్యతలు నేర్పాలని మీ నాన్న బాధ్యతల నుండి తప్పుకుని మీద ఒత్తిడి తెచ్చాడు అని చెప్పడంతో అజయ్ ఆశ్చర్యంగా ఇలా అంటున్నాడు ఏంటమ్మా నువ్వనేది నిజమా నాన్న మనల్ని వదిలిపోలేదా ఇంతలో తండ్రి వచ్చి ఇలా అంటాడు నేనెక్కడికి పోతానురా ప్రయోజకుడైన నా కొడుకుని చూసుకుంటూ నీడలా ఆసరిస్తూ చాటుగా మురిసిపోతున్నాను ఇన్ని రోజులు ఇక ఇప్పుడు ఆ బాధ లేదు అప్పుడు అజయ్ ఇలా అంటున్నాడు అవును నాన్నా నిజానికి నా సోమరితనం వల్లే మీకు మనశ్శాంతిపోయి అనారోగ్యం పాలయ్యారు ఏది మంచి ఏది చెడు అనే జ్ఞానం తెలిసినా మారాలన్న బుద్ధి ఆ రోజు నాకు లేకపోయింది ఇక ఎప్పుడు మళ్ళీ తప్పటడుగు వేయను నన్ను నమ్మండి సరే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఎంతో చెప్పండి ముందు ఆ అప్పుల బాధ నుంచి బయటపడదాం అని చెప్పాడు అప్పుడు కోమలి ఇలా అంటుంది చూడి నాన్నా నిజానికి మన అప్పులు ఏనాడో నువ్వే తీర్చేశావు అని చెప్పింది అప్పుడు ఆశ్చర్యంగా అజయ్ ఇలా అడుగుతున్నాడు మరి ఇంకా వీళ్ళందరూ నన్ను అప్పుల కోసం ఒత్తిడి చేస్తున్నారు కదమ్మా అదేంటి అని అడిగాడు అప్పుడు తల్లి ఇలా వదిలిస్తుంది మీ నాన్నకి ఏనాడో నేను చెప్పాను పిల్లాడిని బలవంతంగా లొంగదీయాలండి వాడి భుజాల మీద బరువు వేస్తే వాడే మోస్తాడని కాని మీ నాన్న వినలేదు అందుకే ఆయన ఇంట్లో నుండి వెళ్ళిపోయాక ఈ అప్పులు వాళ్ళందరూ రావడంతో నువ్వు బాధ్యత తెలుసుకున్నావు నీ సోమరితనాన్ని వదిలేసి చక్కగా అప్పులన్నీ తీర్చి ఈ రోజుకి మన చేతిలో ఐదు లక్షల లాభం ఉండేలా చేశావు అని తల్లి కొడుకి విషయం చెప్పి ఇచ్చింది అప్పుడు అజయ్ ఇలా అంటున్నాడు లేదమ్మా నాన్నా నువ్వు అలా చేయకపోతే నేను నా సోమరితనాన్ని వదిలేవాడినే కాదు ఈరోజు ఈ అప్పులు మనకి లేవు అని నువ్వు చెబుతున్నప్పుడు పొందుతున్న ఆనందాన్ని పొందేవాడినే కాదు అని చెప్పాడు ఇక ఆ తరువాత నుండి అజయ్ అదేవిధంగా బాధ్యతగా ఉంటూ మళ్లీ జీవితంలో సోమరితనాన్ని తన దరి చేరనివ్వలేదు దాంతో అతని తల్లిదండ్రులిద్దరూ చాలా సంతోషంగా జీవించసాగారు నీతి పిల్లలకు ఒక్కొక్కటిగా బాధ్యతలు నేర్పడం తల్లిదండ్రుల కర్తవ్యం అలాగే తల్లిదండ్రులు చెప్పిన కర్తవ్యాన్ని నిర్వర్తించడం పిల్లల బాధ్యత కథ చూసి వెళ్లిపోవడం కాదు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల అప్డేట్ల కోసం బెల్లైకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి